ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. విభూది బుధవారం తరువాతి గురువారము. మేలును కీడును జీవమును మరణమును నేడు నేను మీ ముందట ఉంచుచున్నాను. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనం వరకు. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనం వరకు. మోషే ఇజ్రాయేలు ప్రజలతో ఇట్లనెను, కీడును మేలును మరణమును జీవమును నేడు నేను మీ ముందు ఉంచుచున్నాను. ఈనాడు నేను మీకు విధించిన ప్రభువాజ్ఞలను పాటింతురేని, ఆయనను ప్రేమించి ఆయనకు విధేయులై ఆయన శాసనములెల్లా నెరవేర్తురేని, మీరు పెంపు చెంది పెద్ద జాతిగా విస్తరిల్లుదురు. మీరు స్వాధీనము చేసుకొనబోవు నేల మీద ప్రభువు మిమ్ము దీవించును. కాని మీరు ప్రభువును విడనాడి ఆయన మాట నిరాకరించి అన్యదైవములను పూజింతురేని తప్పక నశింతురని నేడు నేను నొక్కి వక్కానించుచున్నాను. మీరు యోర్ధానుకు ఆవలి తట్టున స్వాధీనము చేసుకొనబోవు నేల మీద కూడా ఎక్కువ కాలము జీవింపజాలరు. నేడు నేను భూమ్యాకాశములను సాక్ష్యముగా పిలిచి చెప్పుచున్నాను, జీవమును మరణమును లేదా ఆశీసును శాపమును మీ ఎదుట నుంచి తిని. కనుక జీవమునెన్నుకొని మీరు మీ సంతానము బ్రతికిపొండు. మీరు మీ దేవుడైన ప్రభువును ప్రేమింపుడు, ఆయనకు విధేయులు కండు, ఆయనే మీకు జీవనమని విశ్వసింపుడు. అప్పుడు ప్రభువు మీ పితరులకు అబ్రహాము ఈసాకు యాకోబులకు దయచేయుదునని వాగ్దానము చేసిన నేల మీద మీరు చిరకాలము జీవింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 9వ అధ్యాయము 22వ వచనము నుండి 25వ వచనము వరకు. మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధానార్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని పలికెను. మరియు వారందరితో, నన్ను అనుసరింప కోరువాడు తన్ను తాను త్యజించుకొని అనుదినము తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలయును, తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును దారపోయువాడు దానిని దక్కించుకొనును. ఒకడు లోకమంతటిని సంపాదించి తనను తాను కోల్పోయినా లేక తాను నాశనమైన ఎడల ప్రయోజనమేమి? ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.